హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు విద్యా దృక్పథాలకు సంబంధించిన అంటే విద్యా దృక్పథాలు సబ్జెక్ట్లోని విద్యా నిర్వచనాలను అయితే మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అండ్ అలాగే మొదటిసారిగా ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి సో ఫస్ట్ వన్ క్వశ్చన్కి అయితే వెళ్దాము మనిషిని స్వావలంబకుడిగాను నిస్వార్థపరుడుగాను చేసేదే విద్య ఆప్షన్ వన్ భగవద్గీత ఆప్షన్ టూ ఉపనిషత్తులు ఆప్షన్ త్రీ ఋగ్వేదం ఆప్షన్ ఫోర్ బౌద్ధ సిద్ధాంతం సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఋగ్వేదం నెక్స్ట్ క్వశ్చన్ మోక్ష సాధనకు దారి తీసేదే విద్య ఆప్షన్ వన్ భగవద్గీత ఆప్షన్ టూ ఉపనిషత్తులు ఆప్షన్ త్రీ ఋగ్వేదం ఆప్షన్ ఫోర్ బౌద్ధ సిద్ధాంతం సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఉపనిషత్తులు నెక్స్ట్ క్వశ్చన్ ఆత్మజ్ఞానమే విద్య ఆప్షన్ వన్ భగవద్గీత ఆప్షన్ టూ ఉపనిషత్తులు ఆప్షన్ త్రీ ఋగ్వేదం ఆప్షన్ ఫోర్ బౌద్ధ సిద్ధాంతం సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ భగవద్గీత నెక్స్ట్ క్వశ్చన్ ఆత్మ సాక్షాత్కారమే విద్య ఆప్షన్ వన్ భగవద్గీత ఆప్షన్ టూ శంకరాచార్యులు ఆప్షన్ త్రీ ఋగ్వేదం ఆప్షన్ ఫోర్ బౌద్ధ సిద్ధాంతం సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ శంకరాచార్యులు నెక్స్ట్ క్వశ్చన్ మనిషిని శీలవంతుడిగాను సమాజానికి ఉపయోగపడేవాణిగాను తీర్చిదిద్దేదే విద్య అని నిర్వచించింది ఎవరు ఆప్షన్ వన్ యజ్ఞవల్కుడు ఆప్షన్ టూ శంకరాచార్యులు ఆప్షన్ త్రీ ఋగ్వేదం ఆప్షన్ ఫోర్ బౌద్ధ సిద్ధాంతం సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ వన్ యజ్ఞవల్కుడు నెక్స్ట్ క్వశ్చన్ శీల నిర్మాణమే విద్య ఆప్షన్ వన్ దయానంద సరస్వతి ఐ మీన్ స స్వామి వివేకానంద ఆప్షన్ టూ అరవిందుడు ఆప్షన్ త్రీ గాంధీ ఆప్షన్ ఫోర్ దయానంద సరస్వతి సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే శీల నిర్మాణమే విద్య అని నిర్వచించింది దయానంద సరస్వతి అంటే ఆప్షన్ ఫోర్ అనేది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ సత్ప్రవర్తన నిర్మాణమే విద్యా ధ్యేయం ఆప్షన్ వన్ స్వామి వివేకానంద ఆప్షన్ టూ అరవిందుడు ఆప్షన్ త్రీ గాంధీజీ ఆప్షన్ ఫోర్ దయానంద సరస్వతి సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ త్రీ గాంధీజీ నెక్స్ట్ క్వశ్చన్ దేని ద్వారా శీలం ఏర్పడుతుందో మనశ్శాంతి పెంపొందుతుందో బుద్ధి వికసిస్తుందో అదే విద్య అనే నిర్వచనం ఎవరిది ఆప్షన్ వన్ స్వామి వివేకానంద ఆప్షన్ టూ అరవిందుడు ఆప్షన్ త్రీ గాంధీజీ ఆప్షన్ ఫోర్ దయానంద సరస్వతి సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ వన్ స్వామి వివేకానంద నెక్స్ట్ క్వశ్చన్ మనిషిలో ఉండే అహాన్ని పారద్రోలి దైవత్వాన్ని వెలికితీసేదే విద్య ఆప్షన్ వన్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆప్షన్ టూ అరవిందుడు ఆప్షన్ త్రీ గాంధీజీ ఆప్షన్ ఫోర్ దయానంద సరస్వతి సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ వన్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నెక్స్ట్ క్వశ్చన్ మనస్సు ఆధ్యాత్మిక శక్తులను పరిచేది ఆత్మ ఎదుగుదలకు కావలసిన అంతర్గత శక్తులను బహిర్గతం చేసేదే విద్య ఆప్షన్ వన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆప్షన్ టూ అరవిందుడు ఆప్షన్ త్రీ గాంధీజీ ఆప్షన్ ఫోర్ దయానంద సరస్వతి సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ టూ అరవిందుడు నెక్స్ట్ క్వశ్చన్ జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు సమర్థవంతంగా వ్యవహరించగల సామర్థ్యాన్ని ఇచ్చేదే విద్య ఆప్షన్ వన్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆప్షన్ టూ అరవిందుడు ఆప్షన్ త్రీ గాంధీజీ ఆప్షన్ ఫోర్ జిడ్డు కృష్ణమూర్తి సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఫోర్ జిడ్డు కృష్ణమూర్తి నెక్స్ట్ వన్ జీవితమే విద్య ఆప్షన్ వన్ జాన్ డ్యూయి ఆప్షన్ టూ సోక్రటిస్ ఆప్షన్ త్రీ అరిస్టాటిల్ ఆప్షన్ ఫోర్ కొమేనియస్ సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే జీవితమే విద్య అనే నిర్వచనం ఎవరిది అంటే ఆప్షన్ వన్ జాన్ డ్యూయి నెక్స్ట్ క్వశ్చన్ సంపూర్ణ మానవ వికాసమే విద్య సంపూర్ణ మానవ వికాసమే విద్య ఆప్షన్ వన్ జాన్ డ్యూయి ఆప్షన్ టూ సోక్రటిస్ ఆప్షన్ త్రీ అరిస్టాటిల్ ఆప్షన్ ఫోర్ కొమేనియస్ సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఫోర్ కొమేనియస్ నెక్స్ట్ క్వశ్చన్ अपुनु तारे में सत्यान् अन्वेषించడమే విధ్య ఆప్షన్ 1 జాన్ టుఏ ఆప్షన్ 2 సోక్రటీస్ ఆప్షన్ 3 అరిస్టాటిల్ ఆప్షన్ 4 కోమినియ్ సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ టూ సోక్రటిస్ నెక్స్ట్ క్వశ్చన్ ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సును సృష్టించడమే విద్య ఆప్షన్ వన్ జాన్ బ్యూయి ఆప్షన్ టూ సోక్రటిస్ ఆప్షన్ త్రీ అరిస్టాటిల్ ఆప్షన్ ఫోర్ కోమెనియర్ సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ త్రీ అరిస్టాటిల్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంద్రియాలు మేధస్సు హృదయం ప్రదర్శించే అభిరుచులను స్థిరపరిచేదే విద్య ఆప్షన్ వన్ రూసో ఆప్షన్ టూ సోక్రటిస్ ఆప్షన్ త్రీ అరిస్టాటిల్ ఆప్షన్ ఫోర్ కోమెనియస్ సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ వన్ రూసో నెక్స్ట్ వన్ అంతర్గత శక్తుల సహజమైన ప్రగతిపూర్వక అభివృద్ధి విద్య ఆప్షన్ వన్ రూసో ఆప్షన్ టూ సోక్రటిస్ ఆప్షన్ త్రీ పెస్టాలజీ ఆప్షన్ ఫోర్ కోమీనియస్ సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ త్రీ పెస్టాలజీ నెక్స్ట్ క్వశ్చన్ ఆలోచన శక్తిని పెంపొందించేదే విద్య ఆలోచనా శక్తిని పెంపొందించేదే విద్య ఆప్షన్ వన్ డెకార్టే ఆప్షన్ టూ ప్లేటో ఆప్షన్ త్రీ ఎమర్సన్ ఆప్షన్ ఫర్ బేకన్ సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ డెకార్టే నెక్స్ట్ వన్ పుట్టినప్పటి నుంచి గిట్టినంత వరకు ప్రభావం చూపే అంశాలన్నీ విద్యే ఆప్షన్ వన్ జేఎస్ విల్ ఆప్షన్ టూ ప్లేటో ఆప్షన్ త్రీ ఎమర్సన్ ఆప్షన్ ఫర్ బెకండ్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ విద్య అనేది వర్తమానం కోసం భవిష్యత్తు కోసం చేసే విలక్షణమైన పెట్టుబడి ఆప్షన్ వన్ జేఎస్ మిల్ ఆప్షన్ టూ ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆప్షన్ త్రీ ఎమర్సన్ ఆప్షన్ ఫోర్ బేకన్ సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ వన్ అందరికీ సంపూర్ణ జ్ఞానం అవసరం ఆప్షన్ వన్ జేఎస్ మిల్ ఆప్షన్ టూ ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆప్షన్ త్రీ ఎమర్సన్ ఆప్షన్ ఫోర్ బేకన్ సో అందరికీ సంపూర్ణ జ్ఞానం అవసరం అనే నిర్వచనం ఇచ్చింది బేకండ్ ఇంకొకటి సంపూర్ణ మానవ వికాసమే విద్య అనే నిర్వచనం ఇచ్చింది కొమినియస్ అయితే అందరికీ సంపూర్ణ జ్ఞానం అవసరం అనే నిర్వచనం ఇచ్చింది బేకర్ నెక్స్ట్ క్వశ్చన్ సాంస్కృతిక అనగా సామాజిక ఆకర్షణ ఉన్నత జ్ఞానం సమన్వయంతో కూడిన అలవాట్లు కమ సాంప్రదాయాలు ఈ నిర్వచనం ఇచ్చింది ఎవరో తెలుసుకుందాం ఆప్షన్ వన్ జేఎస్ మిల్ ఆప్షన్ టూ నైట్ హెడ్ నెక్స్ట్ వన్ ఆప్షన్ త్రీ హెర్బార్ట్ ఆప్షన్ ఫోర్ బొగాడ్ సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సారీ అండి ఆప్షన్ ఫోర్ బొగార్డస్ నెక్స్ట్ క్వశ్చన్ నిజమైన స్వాతంత్ర్యం అనగా నియంత్రిత స్వేచ్ఛగా ఉండాలని అభిప్రాయపడినది ఆప్షన్ వన్ బార్కర్ ఆప్షన్ టూ నైట్ హెడ్ ఆప్షన్ త్రీ హెర్బార్ట్ ఆప్షన్ ఫోర్ బోగార్డస్ సో దీనికి ఆన్సర్ ఏంటండి ఆప్షన్ వన్ బార్కర్ నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తిలో సంతోషాన్ని కలిగించడమే విద్య ఆప్షన్ వన్ బార్కర్ ఆప్షన్ టూ గార్డ్విన్ ఆప్షన్ త్రీ హెర్బాట్ ఆప్షన్ ఫోర్ బొగాడ్ సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ టూ గాడ్విన్ నెక్స్ట్ క్వశ్చన్ నిర్మలంగా ఉండడానికి మార్గం చూపేదే విద్య ఆప్షన్ వన్ పెస్టాలజీ ఆప్షన్ టూ ప్రోబెల్ ఆప్షన్ త్రీ హెర్బాట్ ఆప్షన్ ఫోర్ ఎమర్సన్ సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ టూ ప్రోబెల్ నిర్మల నిర్మలంగా ఉండటానికి మార్గం చూపేదే విద్య అనేది ప్రోబెల్ యొక్క నిర్వచనం నెక్స్ట్ క్వశ్చన్ మనస్సును నియంత్రించడమే విద్య ఆప్షన్ వన్ పెస్టాలజీ ఆప్షన్ టూ ప్రోబెల్ ఆప్షన్ త్రీ హెర్బాట్ ఆప్షన్ ఫోర్ ఎమర్సన్ సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఎమర్సన్ ఆప్షన్ ఫోర్ అనేది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ పాఠశాలలో పని అనుభవాన్ని ప్రవేశపెట్టాలి ఆప్షన్ వన్ ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆప్షన్ టూ ప్రోబెల్ ఆప్షన్ త్రీ కొటారీ కమిషన్ ఆప్షన్ ఫోర్ ఎమర్సన్ దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ త్రీ కొటారీ కమిషన్ నెక్స్ట్ వన్ సహజాతాలను అణచివేసి శుద్ధి చేసి నైతిక భావాలను ఆలోచనలను కలిగించేదే విద్య ఆప్షన్ వన్ సోక్రటీస్ ఆప్షన్ టూ ప్రోబెల్ ఆప్షన్ త్రీ కొటారీ కమిషన్ ఆప్షన్ ఫోర్ ఎమర్సర్ సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ సోక్రటీస్ నెక్స్ట్ క్వశ్చన్ నైతిక విలువలు గల ప్రవర్తనే సత్ప్రవర్తన ఆప్షన్ వన్ సోక్రటీస్ ఆప్షన్ టూ రూసో ఆప్షన్ త్రీ కొటారి కమిషన్ ఆప్షన్ ఫోర్ హెర్బాట్ సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఫోర్ హెర్బాట్ అనమాట సత్ప్రవర్తన నిర్మాణమే ధ్యేయం అని చెప్పింది గాంధీజీ ఇక్కడ నైతిక విలువలు గల సత్ నైతిక విలువలు గల ప్రవర్తనే సత్ప్రవర్తన అని చెప్పింది బాట్ అండి సో కన్ఫ్యూజ్ అవ్వద్దు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి